భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు దేశాన్ని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఐఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్ అన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం హయత్ నగర్ నుండి ఎల్బీ నగర్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు జాతీయ జెండాలతో వజ్రోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మిద్దెల జితేందర్ మాట్లాడుతూ దేశానికి ఐటీని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పిసీసీ కార్యదర్శి జక్కడి ప్రభాకర్ రెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, కళ్యాణ్ సుజాత రెడ్డి, రాజేశ్వరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వజ్రోత్సవాల భాగంగా ఈరోజు ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైతనగర్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఎల్బీ నగర్ లాల్ బహదూర్ శాస్త్రి వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఎల్బీ నగర్ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ పాల్గొని ఈ యొక్క వజ్రోత్సవ పాదయాత్రను దిగ్విజయం చేసినందుకు ముందుగా వాళ్ళ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భారతదేశ స్వతంత్ర తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన ఆర్ఎస్ఎస్ వారసులు ఎవరైతే ఉన్నారో బీజేపీ నాయకులు ఈరోజు జాతీయవాదం పేరు ముసుగులో భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనని ఆర్ఎస్ఎస్ నాయకులు వీరు ఈరోజు ఈ యొక్క ఉత్సవాలని హంగామా చేసి జరుపుకోవడం చూస్తుంటే ప్రజలందరూ ముక్కున వేలేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 1985 నుంచి 1947 వరకు ఏ నాడు కూడా ఏ ఉద్యమంలో కూడా పాల్గొని ఆర్ఎస్ఎస్ భావజాలము ఉన్న వాళ్ళందరూ ఈరోజు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారంటే అది సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వతంత్రం వచ్చిన 50 సంవత్సరాల పాటు ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేయని ఈ యొక్క సంస్థ ఈరోజు ఏదైతే ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి ఏదైతే బీజేపీ పార్టీ ఈరోజు జాతీయ వజ్రోత్సవాలు జరుపుతుందో ఈ యొక్క పూర్తి స్థాయిలో ఎంత భారత ప్రజలను గమనిస్తున్నారు ఇది దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే స్వతంత్ర ఉద్యమంలో వీళ్ళెవరు కూడా పాల్గొనలేదు. భారతదేశం కోసము ఎందరో మహానుభావులు వాళ్ళ యొక్క బలిదానం ఇచ్చారు. ఇందులో ఎవరు కూడా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవాళ్ళు కానీ బీజేపీ నాయకులు పాల్గొనడానికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో భారతదేశంలో ఏదైతే జాతీయవాదం ముసుగులో కార్పొరేట్ సంస్థలకు అడుగులను కానివ్వండి, మిగతా రైల్వే స్టేషన్ కానివ్వండి, మిగతా ఏదైనా ప్రాజెక్టులను కానివ్వండి, ఎల్ఐసి కానివ్వండి, ఉక్కు కర్మాలు కానివ్వండి, వీటన్నిటినీ ప్రైవేట్ పరం చేసి ఈరోజు అదాని అంబానీలకు దోచిపెట్టాలని చెప్పి ఈ యొక్క మోదీ అమిత్ షా ద్వయమం వీళ్ళంతా చేస్తున్న కుట్ర ఇది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో రాని రోజు ఏదైతే అదాని అంబానీ ఆస్తులంత ఈరోజు ఈ 8 సంవత్సరాల విపరీతంగా వీళ్ళు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న ధనవంతుల అగ్రస్థానంలోకి చేరిపోయారు ఈరోజు. కాబట్టి ఈరోజు ఈ భారత ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో ఇది పూర్తి స్థాయిలో జాతీయవాదానికి వ్యతిరేకంగా జాతీయవాద ముసుగులో ఎన్నో కుట్రలు చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే ఎన్నికలలో భారత ప్రజలు తప్పకుండా వీళ్ళకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ ఎల్బీ నియోజకవర్గ వాసులందరికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వతంత్ర వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
अवकाश कृतज्ञ जय हिंद जय भारत पी मेरे को गौरवनी जिकेट प्रभाकर रेड्डी गारु मिद्दल जितेंद्र अन्ना गारु हयत् नगर नीचे एलबी नगर प्राप्त में ब्रह्मांड र्यी निर्वहित जी रोजुना స్వాతంత్రం కోసం పోరాడినోలను గుర్తు చేసుకోవాలే ఈ రోజు మనం నడుస్తున్నందుకు ఎంత ధైర్యంగా ఈ రోడ్ల మీద నడుస్తున్నామో ఒకసారి గుర్తు చేసుకోవాలే ఇదంతా మన స్వాతంత్రంతో వచ్చిన ఇదే ఇదంతా ఫలాలే ఇవన్నీ ఈ రోజు ఆ మైక్ల మీద మాట్లాడుతున్నాం అంటే మీరు తీస్తున్నారంటే మనకు మన మనవళ్ళు ఎవరైతే త్యాగాలు చేసిండ్రో వాళ్ళ పునాదుల మీద నడుస్తున్నాం వాళ్ళని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది యాద్ కరో కుర్బానీ 75 సంవత్సరాలు జరుగుతుంది 75 సంవత్సరాల స్వాతంత్ర వేడుకల్ని అన్ని పార్టీలు గణంగా నిర్వహిస్తున్నాయి కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి దేశ ప్రజలందరూ కూడా ఇట్లకెళ్ళి వచ్చింది 75 సంవత్సరాల నుంచి ఎవరు తీసుకొచ్చారు స్వాతంత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహానీయులు ఈ రోజు ఎంతో మంది చనిపోయారు వాళ్ళందరితోనే వచ్చిన స్వాతంత్రం ఇది అది గుర్తెరగాలి అందరూ ఎవ్వడేడ పోరాటం చేయలే ఎవరేడా సాక్రిఫైజ్లు చేయలే ఎవరింట్లో ఎవర్ని కోల్పోలే ఈ రోజు వరకు కోల్పోయిందల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినోళ్ళే 75 సంవత్సరాల్లో ఏం చేసింది 60 ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ అని ప్రతిసారి అడుగుతారు కదా ఏం చేయలే కాంగ్రెస్ పార్టీ అని ఒకసారి అడుగుతున్నా ఈ మెట్రోకు ప్లాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ విక్రమీడ వచ్చి పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ వార్డు ఈ వార్డ్ ఆఫీసులు కట్టింది కాంగ్రెస్ పార్టీ మన నడుస్తున్న రోడ్లు వేసింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ మెట్రో ఈ ముందల ఫ్లైఓవర్ల కోసం రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ ఈరో పార్టీ కోసం మాట్లాడొద్దు కానీ చెప్తున్నా నేను ఏం చేసింది 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అని పదే పదే మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి 75 సంవత్సరాల స్వాతంత్రంలో 60 సంవత్సరాలు గర్వంగా చెప్తున్నాం మేమే పాలించిన ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించింది ఈ దేశాన్ని దేశ సమగ్రతను కాపాడింది ఈ దేశంలో ఒక్కటే ఆలోచించుకోవాలి బీజేపీ వచ్చిన తర్వాత ఏం డెవలప్మెంట్ జరిగింది సిలిండర్లు ఎంత పెరిగినాయి కందిపప్పు ఎంత పెరిగింది ఉప్పు ఎంత పెరిగింది పప్పు ఎంత పెరిగింది మంచినూనె ఎంత పెరిగింది ఇవన్నిటి మీద ఆలోచన చేయాలి స్వాతంత్రం అంటే ఏంది నువ్వు నేను అందరం రోడ్ మీద నడుస్తున్న రోజే స్వాతంత్రం రాత్రి 12 గంటలకు అబల ఒక ఆడపిల్ల రోడ్ మీద నడిచిన రోజే స్వాతంత్రం వస్తుందని స్వర్గీయులు మహాత్మా గాంధీ గారు చెప్పిండ్రు అది జరిగిన రోజు నిజంగా స్వాతంత్రం వస్తుంది ఎన్ని రేపు కేసులు జరుగుతున్నాయి మన రాష్ట్రంలో అది గుర్తెరగాలి స్వర్ణోత్సవాలు చేస్తున్నాం స్వర్ణోత్సవాలు చేసే ముందు సీరియస్నెస్ రావాలి గవర్నమెంట్ లోపట ఏ ఇష్యూ మీద సీరియస్నెస్ ఉండదు బాసర ఇష్యూలో చిన్న చిన్న పిల్లలు అన్నం సరిగ్గా పెట్టే పరిస్థితి లేదు ఈ గవర్నమెంట్ ఏది స్వతంత్రం మనకు ఇదా స్వతంత్రం ఎక్స్పెక్ట్ చేసిన స్వతంత్రం ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఏదైతే పిలిపించిందో ప్రతి కాన్స్టిట్యూన్సీలో పాదయాత్ర జరగాలి పబ్లిక్ వివరంగా చెప్పాలి పబ్లిక్ నోటీస్ కి తీసుకోవాలి స్వతంత్రం తెచ్చింది మనం అనేది గర్వంగా చెప్పుకోవాలి ఎనీహౌ థాంక్యూ వెరీ మచ్ వన్స్ అగైన్ నేను మా జిగిట్ ప్రభాకర్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థాంక్యూ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు ఈరోజు ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విచ్చేసి హయత్ నగర్ నుంచి ఎల్బీనగర్ చౌరస్తా వరకు ఈరోజు ఒక స్ఫూర్తిగా ఒక భారతదేశ స్వతంత్ర అయినటువంటి భావజాలాలని స్ఫూర్తిగా నింపే విధంగా ఈరోజు పాదయాత్ర చేయడం జరిగింది మరి నాడు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి మనకు ఏమీ లేదు ఆ రోజు ఒక 220 గ్రామాలకే విద్యుత్తు ఉండే ఆ రోజు జీరో నుంచి ఈరోజు 100% వచ్చాము నాడు ఏమీ ఇయ్యని వాళ్ళు మరి ఈరోజు మన పెద్దలైనటువంటి జవహర్ లాల్ నెహ్రూ అదేవిధంగా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అట్లాంటి మహనీయులు మరి ఇక్కడ ఈ దేశం కోసం పనిచేసి అన్ని రంగాలలో విద్యుత్తి ఆర్థికంగా అదేవిధంగా ప్రాజెక్టుల విధంగా ఈరోజు ఈ మొబైల్ కానీ టెక్నాలజీ కానీ అనేక రకాలుగా నాడు గుండుసూది నుంచి మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండే ఈరోజు గుండుసూది నుంచి తీసుకొని అంగారగ్రహం వరకు ఉపగ్రహాలు పంపే విధంగా మనం ఈరోజు తయారైనాం అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మెట్రో ట్రైన్స్ కానీ అదేవిధంగా ఫ్లైట్లు ఒక 4-5 ఫ్లైట్లు ఉన్నాయి ఈరోజు ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ రూపకంగా అన్ని రకాలుగా అన్ని రంగాలలో విద్య వైద్యము ఉద్యోగాలు అన్ని రంగాలలో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈ దేశానికి బలిదానం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అటు మనం ఇందిరాగాంధీని కోల్పోయినాం అదేవిధంగా రాజీవ్ గాంధీని కోల్పోయినాం
मरी बलिदानमैनटुवंटि ई कांग्रेस पार्टी मुक्त कांग्रेस चेयालने प्रयत्नम एदैते बीजेपी वाळ्ळु चेस्तुन्नटुवंटि कुल्लु कुतंत्रालु गत 8 संवत्सराल वाळ्ळु साधिंचिंदि एमी लेदु कांग्रेस प्रभुत्वं चेसिनटुवंटि टेक्नालजीनि वाडुकोनि ई रोजु అనవసరమైనటువంటి మాయా మాటలు చెప్పి ఈ రోజు కూడా ఏమీ చేసినా బాపాన పోలేదు. మేక్ ఇన్ ఇండియా లేదు కానీ మేక్ ఇన్ ఇండియా అంటాడు కానీ మేడ్ ఇన్ ఇండియా లేదు. ఎటువంటి ఉద్యోగాలు లేవు. అనేక రకాలుగా మోసం చేస్తూ 15 లక్షలు ఇస్తామని, అదేవిధంగా ఉద్యోగాలు పెద్ద ఎత్తున 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని రకరకాలుగా మాట్లాడినటువంటి మోడీ ఈరోజు ఏమీ చేయలేని పక్షం. కాబట్టి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ప్రజలందరికీ మళ్ళీ ప్రశాంతంగా అదేవిధంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాలలో ఎదిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉంటదని తెలియముఖంగా తెలియజేస్తూ మరొకసారి శుభాభివందనలు తెలియజేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.